మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నాతో పాటి పాతపట్నం జనసేన ఇన్ఛార్జ్ గేదల చైతన్య జుమ్ల అందుబాటులో ఉన్నారు. చైతన్య గారు నమస్తే. నమస్తే సార్. సో మీ జిల్లాకు పక్కకే వచ్చేస్తోంది పరిపాలన, ప్రభుత్వ పరిపాలన. సెప్టెంబర్ నుంచి సీఎం మీకు అందుబాటులో ఉంటారు, మీ జిల్లా పక్కనే ఉంటారు, పరిపాలన అక్కడి నుంచే చేస్తామంటున్నారు. మీరు సాధారణంగా ఆహ్వానిస్తున్నారా? ఎందుకు సార్, రాయలసీమని ఎంత ఏ స్థితిలో పెట్టారో అందరికీ తెలిసిన విషయం. రాయలసీమని ఈ రోజు ఉత్తరాంధ్ర మీద వెళ్ళి కన్నుపడింది. ఇవి మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, మంచి మనోభావం ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు ఇక్కడ. ఇటువంటి ప్రాంతాల మీద ఇప్పుడు ఈ నాయకులు కన్ను ఇక్కడ పడటం వల్ల మాకు భయాందోళనగా ఉందండి. అంటే ఇంకా అభివృద్ధి బాగా వెనకబడి ఉంది, అభివృద్ధి లేదు ఆ కోస్తాంధ్ర జిల్లాల్లో. సో కోనసీమలో ప్రత్యేకంగా మీ జిల్లాలని అభివృద్ధి చేయాలన్న ఒక లక్ష్యంతోనే వికేంద్రీకరణ పేరుతో పాలన ఏదైతే కన్నా పరిపాలన అక్కడి నుంచే చేయాలి, క్యాపిటల్ అక్కడే ఉండాలి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటున్నారు. సో జగన్మోహన్ రెడ్డి ముందుగా అందరికన్నా నివాసం అక్కడికే మార్చుకోవాలనుకుంటున్నారు, అది మంచి సంకేతమే కదా. ఇది సింపుల్ సార్. ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరు కూడా ఇక్కడ రాజధాని ఉండాలని కోరుకోవట్లేదండి. ఉత్తరాంధ్ర ప్రజలు ఏ ఒక్కరు కూడా ఇక్కడ రాజధాని వస్తుందని హర్షించట్లేదు. దీన్ని బలవంతంగా రుద్దుతున్నారు జనాల మీద. మేము ఇక్కడికి వచ్చేస్తున్నాం, రాజధాని ఎక్కడి నుంచే ఉంటది, ఎక్కడి నుంచి మేము పరిపాలిస్తామని చెప్పి చాలా బలవంతపు రుద్దడం అనేది ప్రజల మీద అయితే జరుగుతుంది. ఇది క్లియర్ గా తేటతెల్లం అవుతుందండి. ఇప్పుడు ఎప్పటి నుంచో మీరు చెప్పుకుంటూ వస్తున్నారు విశాఖపట్నం రాజధాని చేస్తాం, విశాఖపట్నం రాజధాని చేస్తాం అని చెప్పి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఒకసారి ఒక మంత్రి వచ్చి ప్రకటన చేస్తారు, ఒకసారి బొత్స గారు వస్తారు, ఒకసారి సజ్జల గారు వస్తారు, చివరాకర్లో సీఎం గారు వస్తారు. ఇలాగా 2-3 పర్యాయాలు అయినాయి. ఈ 2-3 పర్యాయాలు అయినంత వరకు కూడా ఎక్కడ ఇంకా మాకు ఇప్పటికీ డౌటే. సెప్టెంబర్ లో కూడా రాలేరు, ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రజలు ఆమోదం వాళ్ళకి లేదు ఇంకా. మేము కూడా ఇప్పుడు మాకు భయాందోళన ఏంటంటే రాయలసీమని ఉన్నటువంటి రత్నాలసీమని ఏ విధంగా అయితే రాయలసీమగా మార్చారు, ఈ ఉత్తరాంధ్రను కూడా అదే విధంగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే రుషికొండ అంతటి మంచి ప్రదేశాన్ని ఒక గుండు తొరిచినట్టు కొండను మొత్తం తొరిచేశారు ఈ రోజు ఈ వైసీపీ పాలకులు. అక్కడ ఉన్నటువంటి ఐటీ హబ్, ఒక ఇన్ఫోసిస్ కంపెనీకి దాదాపు 2000 ఆక్యుపెన్సీ సీట్లు అడిగారు. వర్క్ ఫ్రం హోమ్ లో ఉన్నటువంటి మా ఎంప్లాయీస్ కి మీరు అక్కడ కల్పించండి, వచ్చి వర్క్ చేసుకుంటారని చెప్పి. ఈ రోజుకి కూడాను ఒక ఐటీ సెక్టర్, ఒక ప్రముఖ దిగ్గజం ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ ముందుకు వచ్చి మేము విశాఖపట్నంలో మేము ఉంటాము, మాకు కొంచెం దానికి వర్క్ స్పేస్ ఇవ్వండి అని చెప్తే, ఈ రోజు వరకు కూడా వీళ్ళు వర్క్ స్పేస్ ఇవ్వలేకపోయారు. ఈలే రాజధాని కట్టగలరండి. మాకు దీని మీద అయితే చాలా అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ మాకు భయాందోళన గురి చేస్తుంది, ఎందుకంటే బాక్సైడ్ మైనింగ్ ఉంది, వాళ్ళ మీద వీళ్ళు కన్నుండొచ్చు, రకరకాలుగా ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర వనరులను దోచుకోవడానికి వీళ్ళు వస్తున్నారని మేమైతే మేము గంటపథంగా మేము చెప్పగలం. సో విజయవాడలో ఉండి కూడా మీ వనరులను దోచుకోవడానికి ఎటువంటి కష్టము ఉండదు, కానీ అక్కడికి వచ్చేది కేవలం ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలనే. సో ఎందుకు భయపడుతున్నారు ప్రధానంగా? ప్రధానంగా అంటే ఇప్పుడు వైఎస్ విజయమ్మ గారు విశాఖపట్నంలో ఓడిపోయారు, అది మీ అందరికీ తెలిసిన విషయమే. సాక్షాత్తు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి సతీమణి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విశాఖపట్నంలో ఎందుకు ఓడిపోయారు? విశాఖపట్నం ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 నియోజకవర్గాల్లో మీరు తీసుకుంటే సిటీలో ఒక్క చోట కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు గెలవలేకపోయింది? భయపడ్డం అంటే వాళ్ళ రౌడీజానికి వైఎస్ విజయమ్మ గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు వాళ్ళ రౌడీజం చూసి భయపడ్డాం సార్. అది మేము ఇప్పుడు ఏకంగా పూర్తిగా రాజధాని మేము తీసుకొచ్చేస్తాం ఇక్కడికి, మేము ఎక్కడి నుంచే పాలిస్తాము అంటే మాకు చాలా భయాందోళనగా ఉంది. ఎందుకంటే ఆ క్రిందటి ఎలక్షన్ 2014 ఎలక్షన్ లో అమ్మగారిని తీసుకొచ్చి పోటీ చేసినప్పుడు ఇక్కడ ఎన్ని శాంతి భద్రాలకి విఘాతం కలిగిందో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మేము పూర్తి స్థాయిలో కూడాను వీళ్ళు తీసుకున్న నిర్ణయం, ఇప్పుడు వచ్చేస్తాం, అప్పుడు వచ్చేస్తాం, ఇదిగో వచ్చేస్తాం, అదిగో వచ్చేస్తాం అంటారు తప్ప విశాఖపట్నాన్ని ఎవరు డెవలప్ చేయలేరండి. 1990 సెన్సస్ నుంచి తీసుకుంటే గనక విశాఖపట్నం టాప్ 10 జీడిపిలో ఉంది. ఇండియాలో ఉన్నటువంటి సిటీస్ లో టాప్ 10 జీడిపిలో 1990లోనే విశాఖపట్నం ఉంది. వీళ్ళు వచ్చి మళ్ళీ ప్రత్యేకంగా డెవలప్ చేయడం ఏంటండి? ఈ జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీని, జనసేన పార్టీ తరఫున మేము సూట్ గా ప్రశ్నిస్తున్నాం. 90 నుంచి 90 ఆ టైంలోనే విశాఖపట్నం ఒక మహానగరం, మళ్ళీ మేము వచ్చి మేము దీన్ని డెవలప్ చేస్తాం, దాన్ని డెవలప్ చేస్తాం, ఆ రోజు అసెంబ్లీలోనేమో మనకి ఎంత భూమి సరిపోదో, మనకు అంత భూమి కావాలని చెప్పి ప్రగల్భాలు పలికి ఆ రోజు అసెంబ్లీలో ఆమోదం తెలిపి, అమరావతికి ఆమోదం తెలిపి, ఈ రోజేమో ఆ చెట్టు ఏదైతే పెరిగిందో, మహావృక్షం అవబోతుందో, ఆ రాజధాని అది నా కాంపౌండ్ లో లేదు, ఆ చెట్టు ఇచ్చే ఫలాన్ని నేను తీసుకోలేను, నా వల్ల కాదు,
అది మొత్తం టీడీపీ కంట్రోల్లో ఉండొచ్చు, లేకపోతే ప్రభుత్వం వేరే ఇంకెవరైనా కంట్రోల్లో ఉండొచ్చు. నా కంట్రోల్లో లేదు, నేను ఒక స్థలాన్ని నేను చూసుకోవాలి, నాకంటూ ఒక ప్లేస్ ఏర్పరచుకోవాలన్న భావన తప్పితే ఇందులో ఉత్తరాంధ్ర ప్రజల మీద మమకారమో లేకపోతే ఇంకేదో ఇంకేదైతే లేదండి. సో ఉత్తరాంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా వైసీపీ చాలా బలంగా ఉంది, ఇప్పుడు అక్కడికొచ్చి కేవలం ప్రజాసేవే, వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అనేది ఒక అంశంతోనే ముందుకు వస్తున్నారు. కానీ ఇప్పుడు అక్కడికి వచ్చి పార్టీ బలోపేతానికో మరో ఒక ఓటు దంచుకోవడం కోసమో కాదు, మరి దాన్ని మీరు రాజకీయం చేస్తున్నారు ఎందుకని? రాజకీయం చేయడం లేదు సార్, అభివృద్ధి అంటే వీళ్ళకి నిజంగా విశాఖపట్నం మీద చిత్తశుద్ధే కనుక ఉంటే ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ అంశాన్ని మనం తీసుకుందాం. స్టీల్ ప్లాంట్ అంశం గురించి ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 18 సార్లు పర్యటించారు, ఢిల్లీ పర్యటించి వెళ్ళి కూర్చున్నారు అక్కడ. మన నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి కూడాను ఒక వెంకటేశ్వర స్వామి బొమ్మ ఆయనకు బహుకరించడం, ఒక్క నాడైనా ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీలోంచి పిఎంఓ ఆఫీస్ నుంచి బయటకు వచ్చి నేను స్టీల్ ప్లాంట్ కోసం నేను మాట్లాడాను, విశాఖ ప్రజల కోసం నేను మాట్లాడాను అని చెప్పి ఒక్క నాడైనా ఆయన చెప్పారా, ప్రెస్ మీట్ పెట్టి చెప్పారా? ఆయన నిజంగా విశాఖపట్నం అభివృద్ధి కోరుకునే వ్యక్తి అయితే కనుక స్టీల్ ప్లాంట్ గురించి వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటో ఈ రోజు వరకు తెలియదు. మా నాయకుడు నిజంగా మేము స్టీల్ ప్లాంట్ లో అడుగు పెట్టాం, ఉద్యోగులతో ఒక సమావేశం ఏర్పరచుకున్నాం, వారికి అందగా నిలిచాం. స్టీల్ ప్లాంట్ యొక్క మనోభావాలు, దాని వెనుకున్నటువంటి భావోద్వేగం, 32 మంది బలిదానాలు, ఇవన్నిటి మీద కూడా మేము అండగా నిలిచి ముందుకెళ్తున్నాం. వీళ్ళకి ఏ రకంగా చిత్తశుద్ధి ఉంది, వీళ్ళు విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తారని ఏ రకంగా అనుకుంటాం? ఇప్పుడు ఉన్నటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి కరెంటు స్తంభాలకు లైట్లు కట్టారు, చెట్లకు రంగులేశారు, ఉన్న చెట్లు కొట్టేసి మరి చెట్లకు రంగులేశారు. ఇది అభివృద్ధి అండి. ఈ రోజుకి ఉత్తరాంధ్రలో వలసలు ఎక్కడ, ముంబై, చెన్నై, బెంగళూరు వెళ్తే గానీ కూటగడ ఉన్న స్థితిలో ఈ రోజు ఉత్తరాంధ్ర ఉన్నారు. నేను నా నియోజకవర్గంలో నేను డోర్ టు డోర్ ప్రచారం చేస్తాను, 100 గడపలో 50 గడపలు డోర్ లాక్లు ఉంటాయి. దీనికి సమాధానం ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ఓకే, మాకు అనేక ప్రశ్నలు ఉన్నాయి దీని మీద. సో గడప గడపకు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యక్రమం ఎలా సాగుతోంది, ఆ స్టిక్కర్ రాజకీయం పైన ఎలా మీ పాతపట్నం నియోజకవర్గం ప్రజలు ఎలా అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? సార్ గడప గడపకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ రకంగా వెళ్తుందంటే, ఒకనాడు మా ఎమ్మెల్యే రెడ్డి శాంతి గారు గడప గడపకు వెళ్తూ ఒక మహిళ దగ్గరికి వెళ్ళి జగన్ మన జగన్ రెడ్డి గారి గురించి వాళ్ళ ప్రభుత్వం గురించి వివరిస్తుంటే ఆ మహిళ అన్నారు, అన్ని రేట్లు పెరిగిపోయామ్మా, ఇదేం ప్రభుత్వం, ఇదేం పాలన అని చెప్పి డైరెక్ట్ గా మొహమ్మద్ అన్నారు ఆవిడ తల్లి. దానికి మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన సమాధానం ఏంటనుకున్నారు, అయితే అది కాదమ్మా, మన రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఇలా జరిగిపోయింది అని చెప్పి అటువంటి హాస్యాస్పద సమాధానాలు ఇస్తున్నటువంటి ఈ శాసనసభలు, వీళ్ళతో మనం ఏం ముందుకెళ్తాం అంటే వీళ్ళతో ఏం అభివృద్ధి చూడగలం మనం? ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక బూలుగు రంగు బ్యాగ్ ఒకటి వేసుకుని సంచి ధరించి ఒక దండుపాలెం బ్యాచ్ లాగా ప్రతి చోటకి కూడా ఒక స్టిక్కర్, ఒక జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ అని పెట్టి ఇంటింటికి వెళ్ళి బలవంతంగా రుద్దుతున్నారు స్టిక్కర్. అది ఇంటికి దిష్టుబొమ్మలా ఉంది, అది జగన్మోహన్ రెడ్డి గారి స్టిక్కర్లా లేదు, ఇంటికి దిష్టుబొమ్మ అది. ఎందుకంటే ఇంటి ముందు ఒక రాక్షసుని పెట్టుకుంటాం మనం దిష్టుబొమ్మగా, అలాంటిది వీళ్ళు తీసుకొచ్చి స్టిక్కర్ అతికిస్తున్నారు, నరకోశ నరదృష్టి పోవడానికి అంటిస్తున్నారేమో మరి. అంతే తప్ప మన మనసుకు ఉండాలి, ఎస్ మా సీఎం మంచి వ్యక్తి, మా సీఎం మంచి పనులు చేశారు, మేము ఆయన స్టిక్కర్ అంటించుకుంటాం లేకపోతే ఇంట్లో పటం కట్టి దేవుడి గుట్లో పెట్టుకుంటాం అంటాం, అటువంటిది అదేమీ లేకుండా వీళ్ళ నాయకులు వచ్చి మీరు స్టిక్కర్ అంటించకపోతే మీకు పథకాలు ఆపేస్తాం, మీకు అది రాదు ఇది రాదు అని చెప్పి ఇటువంటి ప్రగల్భాలు పలుకుతుంటే ఇంకేం చెప్పగలం ఈ ప్రభుత్వం గురించి? సో ఉత్తరాంధ్ర ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, అభివృద్ధితోనే సంతోషంగానే జీవితం గడుపుతున్నారు, బట్ రాజధాని సాకు చూపించి వైజాగ్కి కానీ మారిస్తే ఉత్తరాంధ్ర ప్రజలు గందరగోళ పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మరో రాయలసీమ లా చేద్దామన్న ఉద్దేశంతోనే వైజాగ్కి తన నివాసం మార్చుకుంటున్నారు, అసలు మార్చుకుంటారో లేదో ఇది కేవలం ఒక ఎన్నికల స్టంట్గానే చూస్తున్నారు జనసేన నాయకులు. సో థ్యాంక్ యూ గేదెల చైతన్య గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.